కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. తొలి సెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ, 2 సెట్ పై రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేశారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తాను పార్టీనే తల్లిగా భావిస్తున్నానని వెంకయ్య చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగానికి గురయ్యారు. పార్టీని వీడడం బాధగా ఉందని వెంకయ్య తెలిపారు. వెంకయ్య రాజీనామాతో ఖాళీ అయిన శాఖలను వేరే మంత్రులకు అప్పగించారు. స్మృతి ఇరానీకి అదనంగా సమాచార ప్రచార శాఖ బాధ్యతలు కట్టబెట్టగా తోమర్కు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మన్మోహన్, సిపిఎం నేత యేచూరి, డి రాజా తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడులోని డిఎంకే, ఒడిశాలోని బిజు జనతాదళ్ కూడా గోపాలకృష్ణ గాంధీకి మద్దతు తెలిపాయి. పట్టిసీమపై బహిరంగ చర్చ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తతకు దారితీసింది. చర్చలకు అనుమతి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కృష్ణా డెల్టా రైతుల సమక్షంలోనే పట్టిసీమ వృధా అని నిరూపిస్తానని సవాల్ చేశారు. పని పట్టలేని నాయకులే పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులపై అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు కేంద్రం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని భారీగా దోచుకుందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. మద్యపాన నిషేధానికి ఆయన తూట్లు పొడిచారని విమర్శించారు. అధికారులకు టార్గెట్ పెట్టి మద్యం అమ్మిస్తున్నారని రోజా ఆరోపించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. అమరావతిలో నిర్మించిన ఏపీ సెక్రటేరియట్ కు వర్షం కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వానకు కొన్ని బ్లాకుల్లోకి నీళ్లు చేరాయి. మంత్రులు గంటా, దేవినేని చాంబర్లలోకి సైతం వర్షం నీరొచ్చింది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోరుతుండటంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నాగావళి వరదలతో శ్రీకాకుళం రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలకు వేలు అప్పులు చేసి నాటిన వరి విత్తనాలు వరద ధాటికి కొట్టుకుపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బేగంపేట, కూకట్పల్లి, లగ్డీకపూల్, ఎల్బీనగర్ మార్గాల్లో వాహనదారులు నరకయాతను అనుభవించారు. భారీ వర్షాలతో కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో పనులు స్తంభించాయి. ఓపెన్ కాస్టల్లోకి నీరు చేరడంతో 23,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నిజామాబాద్ జిల్లాలో 3వ విడత హరితహారం ఉత్సాహంగా సాగుతోంది. పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో డీఐజీ శివశంకర్ రెడ్డి మొక్కలు నాటారు. పోలీసులు శాంతి భద్రతలకే పరిమితం కాకుండా సామాజిక సేవలను పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. అంగన్వాడీ ప్రీ స్కూళ్లలో కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు వేరువేరుగా పాఠాలు చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ రోడ్డు భద్రతపై ఒంగోలులో అవగాహన ర్యాలీ జరిగింది. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగం మంది హెల్మెట్లు లేకపోవడం వల్లనే చనిపోయారని ఎస్పీ సత్యబాబు చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా పాఠాలు బోధించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. 3వ సారి కూడా ఆడపిల్లే పుడుతుందనే అనుమానంతో రావిపహాడ్ తండాలో ఓ భర్త గర్భంతో ఉన్న భార్యను, బిడ్డను సజీవ దహనం చేశాడు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ దత్తాత్రేయ నగర్ లో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. తన ప్రేమను నిరాకరించడంతో పాటు వేరే యువకుడితో సాన్నిహిత్యంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ప్రదీప్ కబీరా బేగంపై యాసిడ్ పోశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జగయ్యపేట వైవై కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారు వేరే ఊరికి వెళ్లారని గ్రహించిన దొంగలు కిలోన్నర బంగారంతో పాటు 7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉప్పలంచె దగ్గర ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వర్షానికి రోడ్డు కుంగిపోవడంతో బస్సు కల్వర్టులోకి దిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 20 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కదిర్లో నిషేధిత లాటరీ టికెట్లను అమ్ముతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 160,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కన్నడ చిత్రసీమలో దడుపాడే 2 వీడియో లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అశ్లీలత ఎక్కువగా ఉండి సెన్సార్ బోర్డు తొలగించిన సీన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే సినిమా ప్రమోషన్ కోసమే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితులపై దాడుల అంశం రాజ్యసభలో దుమారాన్ని రేపింది. సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మాయావతి సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత విపక్ష ఎంపీలు చైర్మన్ పోడియంను ముట్టడించారు.